चित्तूर जिल्ला तोट्टंबेडु मंडल में पंचायती एन्निकलकु संबंधी नालुगु नामिनेषन्लु दाखलवगा वाटिलो कोनतनेरितो पाटु मरो मूडु नामिनेषन्लु कोत्त कंट्रुगा नुंचि वेशारु। श्रीकाळहस्ती मंडलं पंचायती सर्पंच एन्निकल नामिनेषन्लु इप्पटिवरकु आरुगुरु नामिनेषन्लु दाखलु चेशारु। रेंडु राजगुन्नेरी, रेंडु उडमलपाडु, ओकटि एस्टी कालनी एगुव वीधि, मरोकटि चुक्कलनिडिगाल्लो दाखलय्यायि। राजगुन्नेरी अभ्यर्थिगा डाक्टर भार्गवि नामिनेषन् दाखलु चेशारु। ఈ సందర్భంగా భార్గవి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి తాగునీటి సమస్య లేకుండా చూస్తానని తెలిపారు। చుక్కల కిరణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలని సీఎం జగన్ ఆశయాలతో ఎన్నికలలో పోటీ చేస్తున్నానన్నారు। పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు। अंदर की नमस्कार अभी ना पेर भार्गवि नेनु राजगुन्नेरी ग्राम नीचे सर्पंच पोटी चेस्तुन्नानु। मा ऊर्लो रोड्लु इंका लाइट्लु चाला विशेषालु उन्नायि। अन्नी दग्गर उंडी नेनु अन्नितिनी बागु चेयालनि ओक डाक्टर गा उंडी प्रति ओक्करि समस्य तेलुसुकोनि प्रति ओक्करिकि मेल चेयालनि नेनु सर्पंच गा नामिनेषन् वेयडं जरिगिंदि। అందరూ నాకు సహకరిస్తున్నారు। మా ప్రజలందరూ ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం నాకు ఉంది। సర్పంచ్ ఎందుకు రావాలనుకుంటున్నారు? గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ సమర్పించడం జరిగింది। రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితునటై నేను ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసి రాజకీయాలపైన ఆకాంక్షతో ఈ రోజు మా గ్రామమంతా గ్రామ పెద్దలు కార్యకర్తలు పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ తరపున బలపరిచిన చుక్కల కిరణ్ నన్ను బలపరిచి ఏకగ్రీవంగా సర్పంచ్ అభ్యర్థిగా అందరూ ఆమోదం తెలిపి నామినేషన్ వేయడం జరిగింది। ఇంకా జరుగుతున్నాయి। కొద్దిసేపు అయిన తర్వాత మీకు ఆ సంఖ్యలన్నీ ఇవ్వడం జరుగుతుంది। సాయంకాలం 5 ఇంటి వరకు జరుగుతుంది కాబట్టి మీకు సాయంకాలం నేను పంచాయతీ వారీగా ఆ లిస్ట్ మీకు ఇస్తాను। తొట్టంబేడు ఇబ్బడి కార్యాలయ ఆవరణలో ఈ రోజు 7 చోట్ల నామినేషన్ జరుగుతున్నాయి। మేము పోలీసు పరంగా కట్టుదిట్టమైన బందోబస్తు బారికేడింగ్ అన్ని కూడా బాగా చేసుకున్నాము। అన్ని స్క్రూటిని చేసి 100 మీటర్స్ దగ్గర కూడా మెయిన్ గేట్ల దగ్గర పెట్టుకున్నాము। ప్రతి నామినేషన్ సెంటర్ దగ్గర బందోబస్తు చేసుకున్నాము। 100 మీటర్స్ మళ్ళా మెయిన్ రోడ్డు పైన కూడా అక్కడ ఒక 100 మీటర్స్ 200 మీటర్స్ దగ్గర కూడా మేము పోలీసుని పెట్టుకున్నాము। ప్రతిది చెక్ చేసి పంపిస్తాము। ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతంతో పాటు ఇద్దరు నామినీలను పంపించేస్తాము। అనవసరంగా రోడ్లపైన ఎవరు తిరిగినా వాళ్ళ సెక్షన్ 144 అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది। ఆ విధంగా ఎవరైనా తిరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము। ఎవరైనా వాళ్ళకు ప్రశాంతంగా వాతావరణంలో వాళ్ళు వచ్చి నామినేషన్ చేసుకోవచ్చు। వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ఎవరైనా భయపించేదైనా ఉంటే కానీ పోలీసులకు మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు।